బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కనిగిరి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దర్శి టికెట్ను కదిరి బాబురావుకు అధిష్టానం ఖరారు చేసింది. అయితే తాను మాత్రం కనిగిరి నుంచే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మిత్రుడు బాలకృష్ణతో ఒత్తిడి తెచ్చినప్పటికీ బాబురావు వ్యూహం ఫలించలేదు. ఇటీవల పార్టీలో చేరిన ఉగ్ర నరసింహారెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడంపై బాబురావు వర్గం గురుగా ఉంది. ఇప్పటికే రెబల్ అభ్యర్థులతో తలలు పట్టుకుంటున్న టీడీపీ అధిష్టానానికి బాబురావు వర్గం షాక్ ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎసికి అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఒంగోలు ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, లక్ష్మీవర్మ, ఈ టికెట్ల అభ్యర్థుల ఖరారు మొదటి నుంచి కనిగిరి నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి ఏర్పడి ఉంది. దీనికి ప్రధానమైన కారణం కనిగిరి టికెట్ నాకు కావాలి అని చెప్పేసి ఉగ్ర నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆయన రాకముందు నుంచి నాకు కనిగిరి నియోజకవర్గం టికెట్ నాకే కన్ఫామ్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ తరఫున రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని చెప్పేసి ఒక సంవత్సర కాలం క్రితం నుంచే ఏడావుడి స్టార్ట్ అయింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కదిరి బాబురావు ఈ టికెట్ నేను ఎటు పరిస్థితుల్లో వదులుకునే పరిస్థితి లేదు, మరొకసారి ఇక్కడ నుంచి నేను పోటీ చేసి మళ్ళీ గెలుస్తారా, ఇక్కడ నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను, ఇక్కడ నాకు మంచి పట్టు ఉంది. అదేకాక బాలకృష్ణకు సన్నిహితుడు కావడం తోటి టికెట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ టికెట్ల కన్ఫర్మేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంకాస్త హడావుడి ఎక్కువైంది. మొన్నైతే ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కనిగిరి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి పెద్ద హడావుడే చేశారు, కత్తి బాబురావుకి టికెట్ ఇవ్వాలి, ఉగ్ర నరసింహారెడ్డికి వద్దు అని. కానీ ఎన్నిసార్లు అధిష్టానం నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గానీ ఇటు కనిగిరి నియోజకవర్గం టికెట్ నాకు కావాలంటే నాకు కావాలని ఉగ్ర నరసింహారెడ్డి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఇద్దరు పట్టుబట్టారు. కానీ నిన్న అర్ధరాత్రిన కదిరి టికెట్ని ఉగ్ర నరసింహారెడ్డికి అధిష్టానం కేటాయించింది, అదేవిధంగా బాబురావుకు దర్శి నియోజకవర్గం టికెట్ కేటాయించింది. దర్శి నుంచి నేను పోటీ చేసే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు, నేను కనిగిరి నుంచే పోటీ చేస్తాను, ఇక్కడ నుంచే పోటీ చేయాలని కూడా కార్యకర్తలు కూడా ఉదయం నుంచి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇటు పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా కానీ మీరు పోటీ చేయాలని చెప్పేసి బాబురావు మీదకు ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ టికెట్ ని వదులుకోవడానికి నేను అని చెప్పేసి ప్రతిష్టం నుంచి ఎటువంటి మార్పు లేకపోవడంతో ఇటు సన్నిహితుడు బాబురావు సన్నిహితుడైన బాలకృష్ణ నుంచి కూడా కొంత ఒత్తిడి తీసుకొస్తున్నా గానీ కదిరి బాబురావు వినట్లేదు, నాకు ఒకటి కావాలి. నిన్న కాక ముందు ఉగ్ర నరసింహారెడ్డి పార్టీలోకి వచ్చాడు, అతనికి ప్రాధాన్యత ఇచ్చే నాకు ప్రాధాన్యత లేకుండా చేస్తారా, నేను ఇంతకాలం పార్టీకి కట్టుబడి ఉన్నాను, కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని, తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను, ఎన్టీ రామారావుకు అభిమానిగా ఉన్నాను నేను, నాకు ఈ రోజున సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ నాకు కాదని చెప్పేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అని చెప్పి అలిగి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. కానీ కనిగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం నుంచి బాబురావు టికెట్ కావాలని తన వర్కీలు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ మొదటి నుంచి అధిష్టానం శౌర్య, అయితే ఉగ్ర నరసింహారెడ్డి కూడా ఇటీవల కాలంలోనే పార్టీలో చేరారు. అయితే ఉగ్ర నరసింహారెడ్డికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? ముందు నుంచి ఉంటున్న ఈ కదిరి బాబురావుకు ఎందుకు ప్రాధాన్యత తగ్గింది? అసలు మొత్తంగా ఏ విధంగా చూడాలంటారు? ఉగ్ర నరసింహారెడ్డికి పరిచయాలు, అటువంటి పరిచయాలు అతను ఒక్కసారిగా ఎమ్మెల్యేగా చేసినా కానీ అతను ఉన్న పరిచయాలు చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోటి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అదేగాక ఉగ్ర నరసింహారెడ్డి 2009లో ఎమ్మెల్యేగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా చేసినప్పుడు కనిగిరి నియోజకవర్గంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కానీ సర్వే రిపోర్టులు అధిష్టానం కదిరి బాబురావు వర్కీలకు లేదని ఇతరులకు చెప్పడం ఏంటంటే కనిగిరి కదిరి బాబురావు కంటే ఉగ్ర నరసింహారెడ్డికి సర్వే రిపోర్టులు అనుకూలంగా వచ్చాయి, అందుకనే ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ ఉగ్ర నరసింహారెడ్డి పార్టీలో జాయిన్ అయింది రీసెంట్ గా అయినా కానీ ఒక సంవత్సరంన్నర కాలంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో ఉగ్ర నరసింహారెడ్డి చర్చలో ఉన్నాడు, అతను టికెట్లకి సంపాదించుకోవడానికి కావలసిన వ్యూహరచన చేస్తానే ఉన్నాడు. అధిష్టానంతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడము, అక్కడ నుంచి కొద్దిగా పనులు చేయించడము, నియోజకవర్గంలో అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి పనులు అతను అధిష్టానంతో పనులు చేయించుకున్నాడు. ఈ భావంతో గతంలో చేసి ఉన్న పనులు సర్వే రిపోర్టులు, ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఇదే మాట చెప్పాడు, కదిరి బాబురావు అయితే కనిగిరి నియోజకవర్గంలో ఓడిపోవడం ఖాయము, పార్టీ వ్యక్తిని మార్చాడని. ఈ రీసెంట్ గా ఎంపీ అభ్యర్థిగా నిలబడిన ఇప్పుడు ప్రస్తుతం సిద్ధ రాఘవరావు కూడా రిపోర్ట్ అదే ఇచ్చారట. దీంతో
కనిగిరి నియోజకవర్గంలో కదిరిబాబురావుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే మాత్రం రెడ్డి పరిస్థితులు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఉప్పి నరసింహారెడ్డికి ఇస్తున్నామని చెప్పేసి అధిష్టానము ముఖ్య నాయకులతోటి ముఖ్య నేతలతో డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. కానీ కదిరిబాబురావు అయితే మాత్రం నేను గెలుస్తాను అని ఫస్ట్ పట్టి టికెట్ నాకే కదిలని గొడవ చేస్తున్నాడు. కానీ నిన్నైతే మాత్రం రాత్రి అర్ధరాత్రి డెసిషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ పంపించేశారు. కదిరిబాబురావుకు దర్శన నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్, అదేవిధంగా ముగ్గురు నరసింహారెడ్డికి కనిగిరి టికెట్ కావాలని. కానీ మరి ఇవాళ రేపు ఈ ఆందోళన జరిగే అవకాశం ఉంది. నామినేషన్ల టైంకు ఏ విధంగా సత్తు పండుగుతో ఏంటో మీరు గొడవ చూడాలి. రైట్, థ్యాంక్ యూ శౌరీ.